अंशु किचन एंड गार्डन की स्वागत सुस्वागत मन इंटर कोबरी को चटनी एला ने अंत ना वीडियो बटी को चटनी चूँगी मुझे पान बी आई आई पचिमिका वेस्ना పచ్చిమిరకాయలు కొంచెం ఇదిగోండి జీలకర్ర ధనియాలు వేస్తున్నాను అవి వేస్తున్నప్పుడు పచ్చిమిరకాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక 10-15 పచ్చిమిర్చి మనం కారం ఎంత తింటామో అంత పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇద్దండి దానికి చట్నీ కావాలి కొత్తిమీర టమాటాలు ఆనియన్స్ పచ్చి కొబ్బరి ఇదిగోండి ఒక నిమ్మకాయ అంత చింతపండు ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేస్తాం టమాటాలు కూడా వేసి తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తాం కొత్తిమీర టమాటాలు వేసి వాష్ చేస్తాం మూత పెట్టాను మూత పెడితే కొద్దిగా బాగా త్వరగా మగ్గుతుంది మీకు అది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా వాష్ చేసాం కదా స్టవ్ కట్టేస్తున్నాను కొబ్బరి ఆనియన్స్ యాంచబడలేదు ఈ చట్నీకి మనం మిక్సీ చేసుకొని మరలా మీకు నేను చట్నీని చూపిస్తాను ఇంకా ఫ్రెండ్స్ చట్నీ మిక్సీకి వేసేసాను చూడండి కొత్తిమీర కొబ్బరి చట్నీ దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో పోసేసుకొని తాలింపు పెట్టుకుంటాము తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ తాలింపు పెట్టాను పెట్టి పోసేసాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ హోటల్లో కూడా ఇలాగే చేస్తారు కొత్తిమీర కొబ్బరి చట్నీ చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసారుగా మన ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఈజీగా కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో దోశలేకి ఇడ్లీలేకి టిఫిన్లు ఏ టిఫిన్ లేకైనా సూపర్గా ఉంటుంది రైస్ లేక కూడా చింతపండు కూడా వేసాం కాబట్టి రైస్ లేక కూడా వేసుకోవచ్చు నాకు జలుబు చేసి గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఉంటాను నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఉంటాను మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ